హై గైస్ వెల్కమ్ టు తెలుగు వన్ అకాడమీ రీజనల్ కమిటీ ఆర్డర్ గురించి కూడా మనం చెప్పుకోవడం జరిగింది సార్ మరి రీజనల్ కమిటీ ఏంటి యాజ్ పర్ మ్యాన్ అగ్రిమెంట్ తెలంగాణ రీజనల్ కౌన్సిల్ కదా మరి ఎందుకు మనం తెలంగాణ రీజనల్ కమిటీ అంటున్నాం మనకు గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆర్డర్ ప్రకారంగా దాన్ని కం కౌన్సిల్ స్థాయిని దేని స్థాయిగా చేంజ్ చేయడం జరిగింది కౌన్సిల్ స్థాయిని మనకు కమిటీ స్థాయిగా మార్చినటువంటి పరిస్థితి ఇట్లా అనేకమైనటువంటి ఉల్లంఘనలు జరుగుతున్న సమయంలోనే మరి రాష్ట్రం ఏర్పడినటువంటి కొద్ది రోజులకే కొద్ది రోజులకే ఎవరు సార్ ఆంధ్ర ప్రాంతం నుంచి ఒక పెద్ద మనిషి వచ్చిండు దేనికి డిఎస్ రెడ్డి ఎవరండి డిఎస్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా అపాయింట్ అయ్యిండు ఉస్మానియా యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా అపాయింట్ అయ్యాడు మరి అతను వైస్ ఛాన్సలర్గా అపాయింట్ అయ్యాడు అంటే మొట్టమొదటిసారిగా అనేకమైన ఉల్లంఘనలు అదేవిధంగా తెలంగాణ ప్రాంతానికి ఇస్తామన్నటువంటి ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదు పోగా రీజనల్ కమిటీలో అందరు సభ్యులు ఉన్నారు ఇట్లా అనేకమైనటువంటి వాయిలేషన్స్ జరుగుతున్నాయి ప్రీవియస్ క్లాస్లో మనం అన్ని చర్చించుకోవడం జరిగింది మరి అదేవిధంగా ఇరిగేషన్ సెక్టార్లో జరిగినటువంటి వైలేషన్స్ ఏంటి అంటే నీటిపారుదల రంగంలో ఏ రంగంలో అండి నీటి పారుదల రంగంలో జరిగినటువంటి నీటి పారుదల రంగంలో జరిగినటువంటి వైలేషన్స్ ఏంటి సార్ మరి మనకు అంతకుముందే నిజాంల పరిపాలన కాలంలోనే సార్ మరి మనకు అంతకుముందు పరిపాలించింది ఎవరు హైదరాబాద్ రాజ్యంగా ఉండేది మన భారతదేశంలో విలీనం కాకముందుకు హైదరాబాద్ రాజ్యంగా ఉండేది ఆ రాజ్యంగా ఉన్న సమయంలోనే మన నిజాం నవాబు ఏవైతే ప్రాజెక్టులను అప్రూవ్ చేసిండో అనేకమైనటువంటి ప్రాజెక్టులు అనేవి కూడా మనకు అప్రూవల్ అనేది జరగడం జరిగింది ఎవరి సమయంలో నిజాంల కాలంలోనే అవన్నిటినీ కూడా మరి అప్పుడు నిజాం కాలంలో రచించినటువంటి ప్రణాళికలు అన్నింటినీ కూడా ఇన్ ద ఇయర్ ఆఫ్ నైన్టీన్ ఫిఫ్టీ వన్ జూలై ట్వంటీ సెవెంత్ రోజున ఏంటి సార్ నైన్టీన్ ఫిఫ్టీ వన్ జూలై ట్వంటీ సెవెంత్ రోజున నాటి ముఖ్యమంత్రి అయినటువంటి ఎంకే వెల్లోడి మరి ఎంకే వెల్లోడి అని చెప్తున్నాను మరి ఎంకే వెల్లోడి పౌర ముఖ్యమంత్రి ప్రజా ముఖ్యమంత్రి అంటే పౌర ముఖ్యమంత్రి ఎంకే వెల్లోడి ఏం చేసింది సార్ అంటే మరి నిజాం సమయంలో ఏ ఏ ప్రాజెక్ట్స్ అయితే నిర్మాణం నిర్మాణం తలబెట్టినాయో ఏ ప్లా ఏ యొక్క ప్రాజెక్ట్స్కి అయితే ప్లానింగ్స్ ఇవ్వబడ్డాయో ఆ యొక్క ప్రాజెక్ట్స్ అన్నిటిని కూడా ఆ యొక్క ప్లానింగ్స్ అన్నీ కూడా ప్రణాళికా సంఘం ముందు పెట్టిండు ఎంకే వెల్లోడి మరి ఆ యొక్క ప్రణా ప్రాజెక్టులన్నిటి కూడా అప్పటి ప్రణాళికా సంఘం కూడా పూర్తి స్థాయిలో ఆమోదించింది ఎవరు ఇంట్రడ్యూస్ చేయగా ఎవరు ప్రపోజ్ చేయగా ఎంకే వెల్లోడి ప్రపోజ్ చేయగా ప్లానింగ్ కమిషన్ టోటల్లీ యాక్సెప్టెడ్ సో మరి అనేకమైన ప్రాజెక్టులు మరి తెలంగాణ ప్రాంతంలో మేజర్గా ఇరిగేషన్ సెక్టార్ అంటున్నాం నీటిపారుదల రంగం అంటున్నాము ఏ విధంగా అత్యధికంగా మనకు బావుల ద్వారా ప్రధానంగా ఏంటి సార్ చెరువుల ద్వారా సార్ చెరువులు ఎక్కడిసే పాయింట్స్ ద్వారా అంటున్నాం మరి ఎక్కడి సార్ చెరువులు ఎక్కడి మన దగ్గర ఎక్కడ చూసినప్పుడు చెరువు లేదు ఒకప్పుడు సిటీ ఆఫ్ లేక్స్గా పిలవబడినటువంటి నగరం ఏంటి సిటీ ఆఫ్ లేక్స్గా పిలువబడింది హైదరాబాద్ నగరం ఇప్పుడుందా అనేకమైన చెరువులన్నీ కూడా కబ్జాలకు గురైనయి అవునా కాదా అనేకమైన చెరువులు కూడా కబ్జాల గురైంది సో మరి ఒకప్పుడు ప్రధానంగా తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మొత్తం చెరువుల పైనే ఉండేది మరి ఆ యొక్క చెరువులు బాగుండాలని ఉద్దేశంతో నిజాంస్ పరిపాలన కాలంలోనే అనే రెండు లక్షల రూపాయలను ఖర్చు చేసి సిక్స్త్ నిజాం టైం పీరియడ్లో ఎవరి టైం పీరియడ్లో ఆరవ నిజాం టైం పీరియడ్లో సిక్స్త్ నిజాం టైం పీరియడ్లో మనకు చెరువుల పైన రెండు లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు ఆ కాలంలో సిక్స్త్ నిజాం టైంలోనే అనేకమంది చెరువులను పరిచారు అదేవిధంగా అతని తర్వాత మనకు పంతొమ్మిది వందల ఆరవ సంవత్సరంలో సేమ్ నిజాం సిక్స్త్ నిజాం ఎవరండి మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఎవరు మీర్ ఉస్మాన్ సీ సిక్స్త్ నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ మహబూబ్ అలీఖాన్ సో మనకు సిక్స్త్ నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ సమయంలోనే నాటి కాలంలోనే సెవెంటీ ఎయిట్ ల్యాక్స్ నైన్టీన్ థౌజండ్ ఫార్టీ సిక్స్ రూపీస్ కేటాయించడం జరిగింది దేనికోసం చిన్న నీటి పారుదల వ్యవస్థను మైనర్ ఇరిగేషన్ను డెవలప్ చేయాలని ఉద్దేశంతో మీర్ మహబూబ్ అలీఖాన్ సమయంలోనే మనకు ప్రధానంగా డెబ్బై ఎనిమిది లక్షల పంతొమ్మిది వేల నలభై ఆరు రూపాయలను కేటాయించి ఎన్ని చెరువులను పునరుద్ధరించారు సార్ అంటే తెలంగాణ వ్యాప్తంగా నాలుగు వందల అరవై మూడు చెరువులను ఫోర్ సిక్స్టీ పాయింట్స్ను మనకు మళ్ళీ రినోవేట్ చేసినటువంటి పరిస్థితి మరి యొక్క గ్రామీణ చూస్తేనే అర్థమైపోతుంది మరి తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మొత్తం చెరువులపైనే డిపెండ్ అయింది మరి అదేవిధంగా అనేకమైనటువంటి ప్రాజెక్టులకు ప్రపోజల్ చేసిన నిజాం మరి ఆ యొక్క ప్రాజెక్టులలో భాగంగా ఆసిఫ్ నగర్ ప్రాజెక్టు ఏ ప్రాజెక్ట్ అండి ఆసిఫ్ నగర్ ప్రాజెక్టు ఏ డిస్టిక్లో లొకేట్ అయింది సార్ ఆసిఫ్ నగర్ ప్రాజెక్ట్ అంటే యాదాద్రి భువనగిరి జిల్లా ఏ జిల్లా యాదాద్రి భువనగిరి జిల్లాలో మరి దేన్ని బేస్ చేసుకొని ఒక ఆసిఫ్ నగర్ ప్రాజెక్ట్ అనేది నిర్మించడం జరిగింది సార్ అంటే మోసీ నదిని బేస్ చేసుకొని దేన్ని బేస్ చేసుకొని మోసీ రివర్ను బేస్ చేసుకొని మోసీ రివర్ను బేస్ చేసుకొని నిర్మించబడినటువంటి ప్రాజెక్టే ఆసిఫ్ నగర్ ప్రాజెక్ట్ ఇట్ వాజ్ లొకేటెడ్ ఇన్ యాదాద్రి భువనగిరి జిల్లా సో మరి మోసీ నదిని బేస్ చేసుకున్నారు మరి ఇక్కడ ఆసిఫ్ నగర్ దగ్గర ఒక ప్రాజెక్ట్ కట్టి అనేకమైనటువంటి చెరువులు కుంటలు కూడా వాటర్ సోర్సును తీసుకొచ్చిండు నిజాం మరి అదేవిధంగా ఒక ఆసిఫ్ నగర్ ప్రాజెక్టే కాదు పోచారం ప్రాజెక్టు పోచారం ప్రాజెక్టు పూర్వ నిజామాబాద్ జిల్లాలోని ఓల్డ్ నిజామాబాద్ జిల్లాలో పోచారం ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ ఇన్ నైన్టీన్ ట్వంటీ టూ మరి అదేవిధంగా మరొక ప్రాజెక్టు ఏం ప్రాజెక్ట్ సార్ సాగర్ అని ఒక ప్రాజెక్టు ఏ ప్రాజెక్ట్ అండి ఇట్ వాజ్ కన్స్ట్రక్షన్ స్టార్టెడ్ ఇన్ నైన్టీన్ ట్వంటీ త్రీ కంప్లీటెడ్ ఇన్ నైన్టీన్ థర్టీ వన్ ఎప్పుడు స్టార్ట్ అయిందండి నైన్టీన్ ట్వంటీ త్రీలో స్టార్ట్ అయితే నైన్టీన్ థర్టీ వన్లో లో మనకు థర్టీ టిఎంసీ కెపాసిటీ తోటి కామారెడ్డి జిల్లాలో ఏ జిల్లాలో అండి కామారెడ్డి జిల్లాలో ఏ డిస్టిక్లో కామారెడ్డి జిల్లాలో నిజాం ఉన్నప్పుడే ఏ నది పైన మనకిది మంజీరా నది పైన ఏ నది పైన నిజాంసాగర్ ప్రాజెక్ట్ లొకేటెడ్ మంజీరా రివర్ ఎక్కడ కామారెడ్డి డిస్టిక్లోని మంజీరా నది పైన నైన్టీన్ ట్వంటీ త్రీ థర్టీ వన్ మధ్యకాలంలో ముప్పై టీఎంసీల సామర్థ్యంతో నిజాం నిర్మించాడు సార్ మరి ఇవన్నీ ఇక్కడ ఎందుకు డిస్కషన్ చేస్తున్నాం ఎందుకంటే మరి నిజాం కాలం ఎప్పుడో అయిపోయింది కదా సార్ మళ్ళీ మనం ఇక్కడెందుకు డిస్కస్ చేస్తున్నామంటే ఇవన్నీ కూడా నిజాంల కాలంలో కట్టినటువంటి ప్రాజెక్టులే తప్ప యునైటెడ్ ఏపీలో మన కొత్తగా ప్రాజెక్టులు అరాకొర ప్రాజెక్టు తప్ప కొత్త ప్రాజెక్ట్స్ కూడా ఎక్కువగా లేవు మన ఉన్నటువంటి ప్రాజెక్టులను ఏ విధంగా అన్యాక్రాంతం చేసిరు ఏ విధంగా వారిని టోటల్ వాటర్ కెపాసిటీ లెవెల్ వాటర్ రాకుండా ఏ విధంగా చేశారు అని ఒక ఇరిగేషన్ సెక్టార్ పైన ఏ విధంగా అన్యాయం జరిగింది యునైటెడ్ ఏపీలో అనే ఒక అంశం పైన మనకు డిస్కషన్ చేసుకోవాలి మరి ఇవన్నీ కూడా ప్రీవియస్ ఎగ్జామ్లో అడుగుతారు ఖచ్చితంగా ఖచ్చితంగా కామారెడ్డి డిస్టిక్లో ఉంది సార్ మరి ఒక నిజాంసాగర్ ప్రాజెక్టు ముప్పై టీఎంసీల సామర్థ్యంతో నిర్మించినప్పటికీ కూడా మరి ఇప్పటికీ పూర్తి స్థాయిలో ముప్పై టీఎంసీలు మనం స్టోర్ చేసుకోగలుగుతున్నామా నిజాం కాలంలో మాత్రమే మనం స్టోర్ చేసుకున్నాం ఎందుకంటే సార్ సమైక్య రాష్ట్రంలో మనకు నిజాం కాల్ సాగర్ ప్రాజెక్ట్కి ఏం జరుగుతుంది సార్ అంటే ఇసుక మీటర్ ద్వారా పూడిక వస్తుంటుంది ఏది రావడం జరుగుతుంది పూడిక రావడం జరుగుతుంది మరి ఆ పూడికను నివారించాలనే ఉద్దేశంతో మరి వర్షాలు వచ్చినప్పుడల్లా ఆ యొక్క ప్రాజెక్టులోకి పూడిక వచ్చి చేరుతుంది దాని ద్వారా ప్రాజెక్టు కెపాసిటీ అనేది తగ్గిపోతుంది రోజు రోజుకు మరి అందుకోసమని మరి యొక్క నిజాంసాగర్ పైభాగాన మనకు ఒక కొత్త ప్రాజెక్టుకు ప్రపోజల్ చేయడం జరిగింది ఆ ప్రాజెక్ట్ ఏంటి సార్ అంటే దేవునూరు ప్రాజెక్ట్ ఏ ప్రాజెక్ట్ అండి దేవునూరు ప్రాజెక్టును ఈ యొక్క దేవునూరు ప్రాజెక్ట్ను నిర్మించినట్టయితే ఈ విధంగా మనకు మంజీరా నది వస్తున్న సమయంలో ఇక్కడ నిజాంసాగర్ ప్రాజెక్ట్ ఉంది ఇక్కడ నిజాంసాగర్ ప్రాజెక్ట్ ఉంది సో ఈ యొక్క ప్రాంతంలో మనకు దేవునూరు అనే ఒక ప్రాజెక్ట్ నిర్మించినట్టయితే పైనుంచి వచ్చేటువంటి మట్టి అంతా ఇక్కడ ఆగిపోతుంటే ఈ యొక్క ఏరియా కొంతమేర వాటర్ ఇవ్వచ్చు నిజాంసాగర్ వాటర్ కెపాసిటీ మనం టోటల్గా మనం వాడుకోవచ్చు యూస్ చేసుకోవచ్చు కానీ ఈ యొక్క దేవునూరు ప్రాజెక్ట్ను రద్దు చేయడం జరిగింది యునైటెడ్ ఏపీలో ఎందుకోసం రద్దు చేశారు ప్రణాళికా సంఘం ఎందుకోసం దేవునూరు ప్రాజెక్టును రద్దు చేసింది అవన్నీ కూడా క్లియర్గా ఇదే క్లాస్లో చర్చించుకుంటాం సో మరి నిజాంసాగర్ కూడా పూర్తి స్థాయిలో నీళ్ళు అందిలేనటువంటి పరిస్థితి ఉంది సమైక్య రాష్ట్రంలో మరి అదేవిధంగా ఇది ఒకటే మరి ఇవన్నీ మనకు మంజీరా నది పైన ఉన్నటువంటిది ఇది మరి అదేవిధంగా తుంగభద్ర నది తుంగభద్ర ప్రాజెక్ట్ ఇది నైన్టీన్ థర్టీ త్రీ నుంచి నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ మధ్యలో మనకు కన్స్ట్రక్షన్ అయింది మరి యొక్క దేని దేని సార్ బొంబాయి మైసూర్ మద్రాస్ హైదరాబాద్ యొక్క జాయింట్ ప్రాజెక్టు సార్ మరి బొంబాయితో మనకేం సంబంధం సార్ అంటే ఇప్పుడున్నటువంటి మహారాష్ట్ర సార్ మైసూర్తో మనకేం సంబంధం మైసూరు కూడా మనకు ఒక మహబూబ్ నగర్ జిల్లా అంటే ఇప్పుడు దాంతో కూడా మనకు సంబంధం తర్వాత మనకు పేరు మరి మద్రాసు హైదరాబాద్ ఇవన్నీటి కూడా మనకు జాయింట్ ప్రాజెక్టు ఈ యొక్క తుంగభద్ర నది ప్రాజెక్ట్ అనేది మనకు మేజర్గా కృష్ణానదిని బేస్ చేసుకుని మనకు అనేకమైన వాటర్ ప్రాజెక్టులు కావాలనే ఉద్దేశంతో మరి ఈ యొక్క ప్రాజెక్ట్ను కూడా నిర్మించినటువంటి పరిస్థితి మరి ప్రధానంగా చూసుకున్నట్టయితే అందరికీ తెలుసు శ్రీరామసాగర్ ప్రాజెక్టు గురించి కూడా మనం చర్చించుకోవాలి ఎస్ఆర్ఎస్పి స్టాండ్స్ ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు మనం అందరికీ ఇమేజ్లో కూడా కనిపిస్తుంది శ్రీరామసాగర్ ప్రాజెక్టు మరి ఏ విధంగా వైలేషన్ జరిగినాయి శ్రీరామసాగర్ ప్రాజెక్టు విషయంలో మరి ఏ విధంగా ఉల్లంఘనలు జరిగినాయి మరి శ్రీరామ్సాగర్ ప్రాజెక్టును ఎంత ప్రపోజల్ తోటి కన్స్ట్రక్షన్ చేయాలని ప్లాన్ చేసిర్రు మరి యునైటెడ్ ఏపీలో మరి ఏదైతే అనేకమంది రక్షణలు మనకు వస్తాయి అనేకమంది రక్షణలు వస్తాయి తెలంగాణ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని మనం భావించినటువంటి సమయంలో మరి ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ యొక్క పరిస్థితి ఏంటి సార్ ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ అన్న కుష్టాపురం ప్రాజెక్ట్ అన్న ఏంటి సార్ కుష్టాపురం ప్రాజెక్ట్ అన్న శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ అన్న ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ అన్న ఒకటే పేరు సార్ జాగ్రత్తగా గుర్తుంచుకోండి మరి మనకు నిజాంల కాలంలోనే యొక్క ప్రాజెక్టు గోదావరి బహుళార్థ సాధక ప్రాజెక్టుగా ప్రపోజల్ రావడం జరిగింది ఇన్ ద పీరియడ్ ఆఫ్ నిజాంస్ టైంలోనే మనకు దీన్ని మనం గోదావరి బహుళార్థ సాధక ప్రాజెక్టు గోదావరి బహుళార్థ సాధక ప్రాజెక్టుగా మనం పిలుసుకున్నాము మరి నిజాం కాలంలోనే ప్రపోజల్ ఉండేది దెన్ ఆఫ్టర్ ఆఫ్టర్ నిజాం రూలింగ్ మనకు హైదరాబాద్ స్టేట్ ఇండియన్ యూనియన్లో మనం అయిన తర్వాత హైదరాబాద్ రాష్ట్రంలో మొట్టమొదటి ప్రజా ముఖ్యమంత్రి ఎవరు మనకు బూర్గుల రామకృష్ణారావు గారు బోరుగుల రామకృష్ణారావు గారు టైం పీరియడ్లో ఏం జరిగిస్తానంటే మరి గోదావరి నది ప్రధానంగా ఒక్కసారి మీకు ఒక ఇమేజ్ కూడా తీసుకొస్తాను ఒక్కసారి ఒక మ్యాప్ కూడా తీసుకొస్తాను ఒకసారి గోదావరికి సంబంధించి ఈ విధంగా మనకు గోదావరి నది అనేది ఎక్కడ ఎంటర్ అవుతుంది తెలంగాణలోకి తెలంగాణలోకి గోదావరి నది ఎక్కడ ఎంటర్ అవుతుంది నిజాంబాద్ డిస్టిక్ కందకుర్తి వద్ద ఎంటర్ అవుతుంది ఎక్కడండీ నిజాంబాద్ డిస్టిక్ కందకుర్తి వద్ద కందకుర్తి వద్ద ఎంటర్ అయినటువంటి గోదావరి నదికి మరి ఇక్కడ మనకు ప్రధానంగా ఇటు నుంచి ఒక ట్రిబ్యుటరీ రచ్చి కలుస్తుంది మనకు ఏంటిదండి మంజీరా ఏంటండి మంజీరా ఉపనది కలిసి నాకు ఇక్కడ మనకు ఈ యొక్క పూర్తి స్థాయి యొక్క ప్రాజెక్ట్ నిర్మించినట్టయితే ఇక్కడ కృష్ణాపురం వద్ద ఒక బ్యారేజ్ నిర్మించినట్టయితే పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రాంతం ఉత్తర తెలంగాణ నార్త్ తెలంగాణ మొత్తం కూడా సస్యశ్యామలం చేయొచ్చు అనే ఉద్దేశంతో ఈ యొక్క గోదావరి బహుళార్థ సాధక ప్రాజెక్టు మనకు ఎవరికాలం సార్ నిజాం కాలంలో ప్రపోజల్ ఉన్నప్పటికీ కూడా అప్పుడు కార్యరూపం దాల్చలేదు దెన్ ఆఫ్టర్ నిజాం రూలింగ్ బోరుగుల రామకృష్ణారావు గారి హయాంలో ఈ యొక్క ప్రాజెక్టును కట్టాలని భావించారు కృష్ణాపురం అయినా సరే దీన్ని మనం పోచంపాడు ప్రాజెక్ట్ అని కూడా నచ్చండి ఏం పేర్లు ఒకసారి చూడండి పోచంపాడు ప్రాజెక్ట్ ఆర్ ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ లేదా కిష్టాపురం ప్రాజెక్ట్ మూడు పేర్లతోటి పిలిచిన ఇదే ప్రాజెక్టుకు రావాలి నిజామాబాద్ జిల్లాలోని కందకుర్తి వద్ద గోదావరి ఎంటర్ అయిన తర్వాత అదేవిధంగా మనకు ఇట్లా వస్తున్న సమయంలో మనకు నిజామాబాద్ జిల్లాలోని పోచంపాడు వద్ద యొక్క ప్రాజెక్టును మనకు నిర్మించాలని ప్రపోజ్ చేయడం జరిగింది సో మరి అదేవిధంగా మరి బూర్గుల కాలంలో రెండు వందల యాభై ఏడు టీఎంసీల సామర్థ్యంతో టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సెవెన్ టీఎంసీస్ వాటర్ కెపాసిటీ తోటి ఎన్ని టీఎంసీలు అండి రెండు వందల యాభై ఏడు టీఎంసీల కెపాసిటీ తోటి సిక్స్టీన్ పాయింట్ ట్వంటీ ల్యాక్స్ ఎకర్స్ను ఇరిగేషన్ ఫెసిలిటీ కల్పించాలకు ఉద్దేశంతో ఎన్ని లక్షల ఎకరాలండి పదహారు పాయింట్ ఇరవై లక్షల ఎకరాలకు నీళ్ళు అందిస్తే పూర్తిగా నార్త్ తెలంగాణ మొత్తం వాటర్ తోటి నిండిపోతుంది పూర్తి స్థాయిలో నిండుతుంది మరి రెండు వందల యాభై ఏడు టీఎంసీలు అంటే చాలా పెద్ద ప్రాజెక్టు మరి దీనికి ప్రధానంగా ఎన్ని కోర్ట్స్ కూడా ఎస్టిమేషన్ అంటే సిక్స్టీ సెవెన్ పాయింట్ త్రీ ఫైవ్ క్రోర్స్ ఎస్టిమేషన్ తోటి టూ ఫిఫ్టీ సెవెన్ రెండు వందల యాభై ఐదు టీఎంసీల నీళ్ళు పదహారు పాయింట్ రెండు సున్నా లక్షల ఎకరాలను ఆయకట్టును సుస్థిరపరచడానికి ఉద్దేశంతో అరవై ఏడు పాయింట్ మూడు ఐదు కోట్లతోటి ప్రపోజల్ జరిగింది ఎవరి కాలంలో హై హైద ఆర్ ఇన్ హైదరాబాద్ స్టేట్లో ఉన్నప్పుడు బోర్గులా కాలంలో దెన్ ఆఫ్టర్ మనం హైదరాబాద్ స్టేట్ నుంచి మళ్ళీ ఏమైనా సార్ ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టినాం ఆంధ్రప్రదేశ్కు పేరు ఆంధ్రప్రదేశ్కు మనకు రాష్ట్రంగా అవతరించడం మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా అవతరించిన తర్వాత నీలం సంజీవరెడ్డి మనకు ఫస్ట్ ముఖ్యమంత్రి అయిండు ఎవరండి నీలం రెడ్డి మనకు మొదటి ముఖ్యమంత్రి అయిండు మరి అతను మొదటి ముఖ్యమంత్రి అయ్యాక ఏం చేసి సార్ అంటే కేంద్ర ప్రభుత్వంలో తనకు ఉన్నటువంటి పలుకుబడిని ఉపయోగించుకొని సెంట్రల్ గవర్ గవర్నమెంట్లో తనకున్నటువంటి పలుకుబడిని ఉపయోగించుకొని అలా దోస్తు ఒక పెద్ద మనిషి ఉంటాడు ఏం పేరు సార్ ఆ పేరు ఆ సార్ పేరు ఏం పేరు కేఎల్ రావు అని యొక్క పెద్ద మనిషి ఉంటాడు ఎవలో నిజాం క్యాబినెట్లో ఇరిగేషన్ మంత్రిగా పనిచేసిండు ప్రణాళిక సంఘం సభ్యుడిగా ఉన్నటువంటి ఎవరు సార్ కేఎల్ రావు కేఎల్ రావు అంటే ఎవరు పెద్ద మనిషి కానూరి రావు గారు ఎవరండి కానూరి లక్ష్మణరావు గారు ఈ యొక్క పెద్ద మనిషి ఉంటాడు ఈ యొక్క పెద్ద మనిషి సహాయం తీసుకొని ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టును తీవ్రంగా మనకు అన్యాయం చేసినటువంటి పరిస్థితి మరి ప్రధానంగా చూసుకున్నట్టయితే రెండవ పంచవర్ష ప్రణాళిక సమయంలో సెకండ్ ఫైవ్ ఇయర్స్ ప్లాన్లో సెకండ్ ఫైవ్ ఇయర్స్ ప్లాన్లో ఇండియన్ గవర్నమెంట్ టోటల్ అలకేషన్ ఆఫ్ అలకేషన్ టు ద ఆంధ్రప్రదేశ్ అంటే మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండవ పంచవర్ష ప్రణాళికలో సెకండ్ ఫైవ్ ఇయర్స్ ప్లాన్లో మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పూర్తి స్థాయిలో మనకు ఎంత నిధులు కేటాయించింది సార్ అంటే నూట డెబ్బై ఐదు పాయింట్ మూడు ఆరు కోట్లను కేటాయించింది వన్ సెవెంటీ ఫైవ్ పాయింట్ త్రీ సిక్స్ క్రోర్స్ను ఏ కాలంలో రెండవ పంచవర్ష ప్రణాళిక సమయంలో సెకండ్ ఫైవ్ ఇయర్స్ ప్లాన్లో వన్ సెవెంటీ పాయింట్ వన్ సెవెంటీ ఫైవ్ పాయింట్ థర్టీ సిక్స్ క్రోర్స్ను మరి ఓన్లీ తెలంగాణ కేటాయించరా లేదా బోత్ తెలంగాణ ఆంధ్ర ఏరియా కలిపి ఆంధ్రప్రదేశ్ స్టేట్ కేటాయించరా అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్కు మరి ఆంధ్రప్రదేశ్ స్టేట్కు మనకు ఏదైనా సరే మనకు అకార్డింగ్ టు జెంటిల్మైన అగ్రిమెంట్ జెంటిల్మైన ఒప్పందం ప్రకారంగా ఏదైనా వ్యయం కానీ ఆదాయ వ్యయాలు కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఏదైనా ఫండ్స్ కానీ ఏం సార్ పాపులేషన్ బేస్ పైన మనకు డివైడ్ చేయాలి జనాభా ప్రాతిపదిక పైన డివైడ్ చేయాలి అవునా కదా మరి సరే ఇక్కడ నూట డెబ్బై ఐదు కోట్లు రాష్ట్రానికి అలాట్ చేయబడ్డాయి నూట డెబ్బై ఐదు కోట్లు అలాట్ చేయబడితే అప్రాక్సిమేట్లీ ఫార్టీ పర్సెంట్ పాపులేషన్ యునైటెడ్ ఏపీలో తెలంగాణ రీజియన్ది ఎంత అప్రాక్సిమేట్లీ ఫార్టీ పర్సెంట్ పాపులేషన్ ఉంటుంది మరి ఎంత కేటాయించారు సార్ తెలంగాణ కంటే కేవలం యాభై ఐదు పాయింట్ ఐదు కోట్లు కేటాయించారు ఓన్లీ దే అలాటెడ్ ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ టు దేనికండి తెలంగాణ ప్రాంతానికి యాభై ఐదు కోట్లు మరి అదేవిధంగా ఆంధ్ర ప్రాంతాన్ని చూసుకున్నట్టయితే వన్ వన్ నైన్ పాయింట్ ఎయిటీ సెవెన్ క్రోర్స్ అలాట్ చేసుకున్నారు అంటే ఏ ఏరియాకి ఎక్కువ ఫండ్స్ అలాట్ అయినాయి జాగ్రత్తగా చూడండి ఉద్యమకారులారా చూడండి ఎంత ఇక్కడ ఏ విధంగా జరుగుతుంది అంటే నిధులకే కేటాయింపుల విషయంలో ప్రీవియస్ క్లాస్ మనం చెప్పుకున్నట్టు రాజకీయంగా తెలంగాణ ప్రాంతాన్ని అనగదొక్కేటువంటి ప్రయత్నం జరుగుతుంది అదేవిధంగా ఇరిగేషన్ రంగంలో అదేవిధంగా నీటిల కేటాయింపుల విషయంలో మరి ఇంకా చెప్పుకుంటాం ఎంప్లాయ్మెంట్ సర్వీస్ రూల్స్ విషయంలో కూడా ఏ విధంగా వైలేషన్ జరిగిందనే ఒక అంశాలను కూడా మనం క్లియర్గా చర్చించుకుంటాం సరే ఇక్కడికి నూట కోట్ల ఐదు పాయింట్ మూడు ఆరు కోట్లు మరి తెలంగాణలో పెద్ద ప్రాజెక్టు కట్టాలని మనం భావిస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి శ్రీరామసాగర్ ప్రాజెక్టును కట్టాలని భావిస్తున్నాం మరి నూట డెబ్బై ఐదు కోట్లలో తెలంగాణ కేవలం యాభై ఐదు కోట్లు కేటాయించు మరి ఈ యొక్క ఇందా ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ క్రోర్స్లో తెలంగాణలో ఉన్నటువంటి ఇరిగేషన్ సెక్టార్కు కేటాయించింది కేవలం సిక్స్టీన్ పాయింట్ లెవెన్ క్రోర్స్ సిక్స్టీన్ పాయింట్ వన్ వన్ క్రోర్స్ సార్ ఇదేంది మరి ఏడ సరిపోతే సార్ మనం అరవై ఏడు సుమారు అప్రాక్సిమేట్లీ సిక్స్టీ సిక్స్టీ సెవెన్ క్రోర్స్ తోటి ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్నే పెట్టుకున్నాం మరి పదహారు కోట్ల రూపాయలు దేనికి చాలుతాయి అవునా కదా అరవై ఏడు కోట్ల రూపాయల ఎస్టిమేషన్ మనకు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఒక్కదానికి పెట్టుకున్నాం పదహారు కోట్ల రూపాయలే టోటల్ తెలంగాణ ఇరిగేషన్ సెక్టార్ కేటాయించారు తెలంగాణ కేటాయించిన యాభై ఐదు కోట్లనే ఓన్లీ అందులో నుంచే పదహారు పాయింట్ ఒకటి ఒక కోట్లు మనకు ఓన్లీ ఇరిగేషన్ కేటాయించారు దేనికి చాలుతాయి రెండు గేట్లు వస్తాయి గట్టిగా రావు మరి ఇంకొక హైలైట్ విషయం ఏంటంటే తెలంగాణలో మనకు పెద్ద ప్రాజెక్ట్ నిర్మించాలని భావించుకున్నామా పెద్ద ప్రాజెక్టు ఎస్ఆర్ఎస్పి బౌలార్థ సాధక ప్రాజెక్ట్ నిర్మించాలని భావించుకున్నామా కానీ హైలైట్ ట్విస్ట్ ఏంటంటే సెకండ్ ఫైవ్ ఇయర్స్ ప్లాన్లో రెండవ పంచవర్ష ప్రణాళికలో అసలు ఎస్ఆర్ఎస్ పేరు ఒక పదమే లేదు శ్రీరామసాగర్ ప్రాజెక్ట్ అని ఒక పథకమే పేరే లేదు మరి అలాంటి సందర్భంలో ఏం చేయాలి మరి ఒక ప్రాజెక్టు కట్టాలి మరి తెలంగాణ వాదులందరూ ఏకమవుతున్నారు తెలంగాణ యాక్టివిస్టులు తెలంగాణ స్టూడెంట్స్ తెలంగాణ ఇంటెలెక్చువల్స్ అందరూ ఏకతాటిపైకి వస్తున్నారు ఏంది మరి ఈ యొక్క యునైటెడ్ ఏటీ ఏపీలో తెలంగాణ ఇరిగేషన్ సెక్టార్ జరుగుతున్నటువంటి వాయులేషన్స్ ఏంటి అంటూ తెలంగాణ యాక్టివిస్టులు అందరూ కూడా ఉద్యమిస్తున్నటువంటి సమయంలో మరి ప్రభుత్వం కూడా ఇక మరి ఏం చేయాలనో అర్థమవుతలేదు ఏం చేయాలనో అర్థమవుతలేదు ఇక కేంద్ర ప్రభుత్వం మన నీలం సంజయ్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద మనిషి మనకెవరు సార్ కేఎల్ రావు అని ఒక పెద్ద మనిషి కృష్ణా జిల్లాకు చెందినటువంటి వ్యక్తి కేఎల్ రావు మరి ఆ పెద్ద మనిషి ఈ నీలం సంజయ్ రెడ్డి ఏం చేస్తుంది సార్ తన క్యాబినెట్లో ఒక తీర్మానం చేస్తుండేమని కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాస్తుండు మరి తెలంగాణ ఉద్యమకారులందరూ ఇటు పోరాటం చేస్తుంటే తెలంగాణ ఏదో ప్రేమ ఉందన్న ఒక ఉద్దేశంతో ఈయన ఏం చేస్తుంది సార్ అంటే లేదు లేదు కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాస్తుండు ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టును తక్షణం నిర్మించాలి ఏం సార్ ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టును తక్షణం నిర్మించాలి ఒకవేళ మీరు అన్నటువంటి పూర్తి స్థాయిలో నిర్మించకున్నా ఆ యొక్క ప్రాజెక్టు చాలా ఇంపార్టెంట్ తెలంగాణకు ఆ యొక్క ప్రాజెక్ట్ అనేది ఇట్స్ ఓన్లీ కంపల్ ఇంపార్టెంట్ ప్రాజెక్టు దానికోసం మీరు ఖచ్చితంగా ఆ యొక్క ప్రాజెక్ట్ నిర్మించాలి ఉత్తర తెలంగాణ సస్యశామలం కావాలంటే ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ కావాలి కావాలంటే మీరు పూర్తి స్థాయిలో ఈ యొక్క రెండు వందల యాభై ఏడు టీఎంసీలతోటి పదహారు పాయింట్ రెండు సున్నా లక్షల నీళ్ళు ఎకరాలకు నీళ్ళు లేకుండా మంచిదే ఈ యొక్క ప్రాజెక్టును ఎంత కేటాయించారు సార్ ఈ యొక్క ప్రాజెక్టును ప్రధానంగా పూర్తిగా పదిహేను పాయింట్ ఇరవై ఐదు కోట్లు కేటాయించు ప్రాజెక్టును అంటే దీని యొక్క ఎస్టిమేషన్ చాలా వరకు తగ్గించారు అంటే అరవై ఏడు కోట్లతోటి నిర్మించాల్సినటువంటి ప్రాజెక్టును ఎంతకు కుదించిర్రు సార్ పదిహేను పాయింట్ రెండు ఐదు కోట్లు కుదించిర్రు రెడ్యూస్ చేసిర్రు మనకు అంటే రెండు వందల యాభై ఏడు టీఎంసీల కెపాసిటీ నిర్మించాల్సినటువంటి ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ను అరవై ఆరు టీఎంసీలో కుదించడం జరిగింది అరవై ఆరు టీఎంసీలకు ఎన్ని లక్షల ఎకరాలకు పడుతుంది సార్ త్రీ పాయింట్ సిక్స్ ల్యాక్ సిక్స్ జీరో ల్యాక్స్ ఎకరస్కు పడుతుంది మూడు పాయింట్ ఆరు సున్నా లక్షల ఎకరాలకు మాత్రమే నీళ్ళు అందిస్తుంది అంటే ఎక్కడున్నా సార్ ఈ ఎస్టిమేషన్కు ఈ ఎస్టిమేషన్కు పదహారు లక్షల ఎకరాలకు మూడు లక్షల ఎకరాలకు ఏ విధంగా అన్యాయం జరిగింది చూడండి అంటే పదహారు లక్షల ఎకరాలకు తెలంగాణ ప్రాంతంలో నీళ్ళు ఇవ్వాల్సినటువంటి ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టును ఎంతకు కుదించి సార్ మూడు లక్షల ఎకరాలకు త్రీ ల్యాక్స్ ఎకర్స్కు అప్రాక్సిమేట్లీగా అంటే వన్ బై ఫోర్త్ కుదించి దీన్ని ప్రీవియస్ గ్రూప్ టూ కోసం దిస్ ఈజ్ ద ఇది ప్రీవియస్ గ్రూప్ టూలో అడిగిండు ఎస్ఆర్ఎస్పి అంచనా వ్యయాన్ని ఎంతకు కుదించి సెకండ్ ఫైవ్ ఇయర్స్ ప్లాన్కు కేంద్ర ప్రభుత్వానికి రికమెండ్ చేసిరంటే వన్ బై ఫోర్త్ కుదించినటువంటి రెడ్యూస్ చేసినటువంటి పరిస్థితి అంటే తెలంగాణలో అయ్యా ప్రాజెక్టులు కట్టండి అయ్యా అంటే ఉన్న ప్రాజెక్టులు కొత్త పక్కకు పెడితే అప్పటికే ప్రపోజల్ ఉన్నటువంటి ప్రాజెక్టును ఏం చేసిరు సార్ ఈ యొక్క ప్రాజెక్టును వన్ బై ఫోర్త్కు తగ్గించారు అంటే పదహారు లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాల్సినటువంటి ఎస్ఆర్ఎస్పి వీళ్ళు చేసినటువంటి ప్లానింగ్ ప్రకారం ఎన్ని లక్షలకు నీ ఇవ్వాల్సి వస్తుంది సార్ మూడు పాయింట్ ఆరు సున్నా లక్షలకు ఇవ్వాల్సి వస్తుంది అవునా కదా మరి వీళ్ళు అన్ని యొక్క ప్రణాళికలను కుదించరు కుదించి ఇంకా కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ రేం సార్ ఇక మీరు ప్రాజెక్ట్ ఇంత పెద్ద గట్ట కూడా అవసరం లేదు సిక్స్టీ సెవెన్ కోర్స్ అనేది అవసరం లేదు మాకు పదిహేను కోట్లతోటి ఈ యొక్క ప్రాజెక్టును నిర్మించండి తెలంగాణలో ఈ ప్రాజెక్ట్ ఇంపార్టెంట్ అవసరం ఉంటే మీరు అలాట్ చేసినటువంటి దేవునూరి ప్రాజెక్ట్ ఉంది కదా మంజీరా నది మీద ఇందాక నేను చెప్పాను ప్రీవియస్ క్లాస్లో ఏంటి సార్ మంజీరా నది మీద ఇట్లా వస్తున్న సమయంలో నిజాం సాగర్ నీళ్లను దానికి పూడిగా తీదని ఆపాలని అదేవిధంగా ఈ యొక్క ప్రాంతానికి వాటర్ ఇవ్వాలని మనకు దేవునూరు ప్రాజెక్ట్ ఉంది ఏం చెప్తున్నారు సార్ అంటే అయ్యా మాకు ఎస్ఆర్ఎస్పి చాలా ఇంపార్టెంటు అవసరమైతే మీరు దేవునూరు ప్రాజెక్ట్ను రద్దు చేసేనా సరే దేవునూరు ప్రాజెక్ట్ను రద్దు చేయండి ఎస్ఆర్ఎస్పిని నిర్మించండి అంటున్నారు అంటే ఇక్కడ మనకు రెండు లాసెస్ ప్లీజ్ అబ్జర్వ్ తెలంగాణ ఏరియాకి రెండు లాసెస్ జరిగినాయి అంటే ఇలా ఏమంటున్నారు ఇటు దేవునూరు ప్రాజెక్టు రద్దయింది దేవునూరు ప్రాజెక్టును రద్దు అయినా సరే ఎస్ఆర్ఎస్పీని కట్టమంటున్నారు మరి సరే ఎస్ఆర్ఎస్పిని కట్టినట్టయితే ఎన్ని టీఎంసీలతోటి కట్టాలి రెండు వందల యాభై టీఎంసీలతోటి కట్టాలి ఎవరి కాలంలో బోర్గులా టైంలో ప్రపోజల్ అయినటువంటిది వీళ్ళు ప్రపోజ్ చేసింది ఎన్ని టీఎంసీలకు సార్ సిక్స్టీ సిక్స్ టీఎంసీకి ప్రపోజ్ చేసారు అంటే ఇటు దేవునూరు ప్రాజెక్టు లాస్ అవుతున్నాం ప్లస్ ఇక్కడ మనకు ఈ యొక్క అరవై ఆరు టీఎంసీలు అంటూ ఇక్కడ కూడా లాస్ అవుతున్నటువంటి పరిస్థితి అవునా కాదా ఇంకా ఒక దేవునూరు ప్రాజెక్టు రద్దు అవ్వడం ద్వారా ఇటు నిజాంసాగర్ ప్రాజెక్టు కూడా లాస్ అవుతుంది అటు దేవునూరు ప్రాజెక్టు కింద ఉన్నటువంటి ఇరిగేషన్ ల్యాండ్స్ కూడా లాస్ అవుతున్నాయి ఇటు ఎస్ఆర్ఎస్పి కింద ఉన్నటువంటి ల్యాండ్స్ కూడా మనకు పూర్తి స్థాయిలో వాటర్ సోర్సెస్ అనేది ఇవ్వలేకపోతున్నటువంటి పరిస్థితి మరి అలాంటి విషయంగా చూసుకున్నట్టయితే మరి ఏదైతేనేమి మరి అనేక కారణాల తర్వాత తర్జన భర్జన తర్వాత తెలంగాణ ఉద్యమకారులందరూ ఇక వచ్చినాక ఏం జరిగింది సార్ అంటే నైన్టీన్ సిక్స్టీ త్రీ జూలై ట్వంటీ సిక్స్ రోజున పంతొమ్మిది వందల అరవై మూడు జూలై ఇరవై ఆరో తేదీన నాటి భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ఎవరండి నాటి భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ పోచంపాడు వద్ద ఎక్కడ సార్ పోచంపాడు వద్ద నిజామాబాద్ జిల్లాలోని నిజామాబాద్ జిల్లాలోని పోచంపాడు వద్ద ఈ యొక్క ప్రాజెక్టుకు నిర్మాణానికి శంకుస్థాపన చేసిండు జవహర్లాల్ నెహ్రూ సరే మరి అనేకమైన తర్జన భర్జన తర్వాత ప్రస్తుతం మనం ఎన్ని టీఎంసీలు సార్ సుమారు తొంభై ఐదు టీఎంసీల వరకు మనం సేవ్ చేసుకోగలుగుతున్నాం ఇందులో అంటే రెండు వందల యాభై టీఎంసీలతో కట్టుకోవాల్సిన ప్రాజెక్టును ఎంతకు తగ్గింది తొంభై ఐదు టీఎంసీలు మరి ఇప్పుడు కూడా పూర్తి స్థాయిలో ఈ తొంభై ఐదు టీఎంసీలు నిండుతున్నాయా ఇసుక మేటలు ప్రాజెక్టును పూర్తి స్థాయిలో ఆ యొక్క పూడిక తీయరు మెయింటెనెన్స్ లేదు అట్లాంటి పరిస్థితి ఉంది యునైటెడ్ ఏపీలో మరి అదే విధంగా మరి ఇప్పుడు స్టార్ట్ చేసినటువంటి నైన్టీన్ సిక్స్టీ త్రీలో స్టార్ట్ చేసినటువంటి ప్రాజెక్టు సేమ్ ఎట్ ద టైమ్ కృష్ణానది పైన శ్రీశైలం ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ అయింది సేమ్ ఏదైతే ఎస్ఆర్ఎస్పి నిర్మాణం జరుగుతున్న సమయంలోనే సేమ్ అక్కడ కృష్ణానది పైన శ్రీశైలం ప్రాజెక్ట్ కూడా నిర్మాణం జరుగుతుంది మరి శ్రీశైలం ప్రాజెక్ట్ నిర్మాణం జరుగుతుంటే ఇక్కడికి వచ్చినటువంటి మిషనరీని అంతా ఎక్కడికి తీసుకుపోయారు సార్ కృష్ణానది కాడికి తీసుకుపోయారు కృష్ణానది శ్రీశైలం ప్రాజెక్ట్ కడికి తీసుకొని పోయారు అంటే ఇక్కడ పనుల్లో నిర్మాణంలో కూడా మనకు లేట్ జరుగుతుంది కన్స్ట్రక్షన్లో కూడా చాలా లేట్ చేస్తున్నారు అంటే అక్కడ శ్రీశైలం ప్రాజెక్టు కంప్లీట్ అయితే శ్రీశైలం ప్రాజెక్టు కంప్లీట్ అయినట్టయితే పవర్ జనరేషన్స్కి వాళ్ళ ప్రాంతానికి తీసుకుపోవచ్చు అదేవిధంగా వాటర్ను కూడా అక్కడికి తీసుకుపోవచ్చు అనే ఉద్దేశంతో ఆ ప్రాజెక్ట్ను త్వరితగతిన పూర్తి చేస్తున్నారు మరి యొక్క ఇక్కడ మరి ఉత్తర తెలంగాణకు అన్నమో రామచంద్ర అంటున్నటువంటి పరిస్థితుల్లో ఎండగడుతున్నటువంటి పరిస్థితి యునైటెడ్ ఏపీలో అంటే మరి సుమారు ఒక్క నిమిషం చూడండి ఇక్కడ మనకు ప్రాజెక్టు నైన్టీన్ సిక్స్టీ త్రీలో స్టార్ట్ అయింది నైన్టీన్ సిక్స్టీ త్రీలో కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ సిక్స్టీ నైన్ మధ్య కాలంలో పంతొమ్మిది వందల అరవై ఎనిమిది అరవై తొమ్మిది మధ్య కాలంలో మరే ఎన్ని కోట్లు కేటాయించి తెలుసా సార్ ఈ ప్రాజెక్ట్ అప్పటికే ప్రాజెక్టు స్టార్ట్ అయ్యి మనకు ఫైవ్ ఇయర్స్ దాటిపోయింది కేవలం పదకొండు కోట్ల రూపాయలు ట్వెల్వ్ క్రోర్స్ రూపీస్ మాత్రమే స్పెండ్ చేసిరు ఖర్చు చేసిరు ప్రాజెక్టు నిర్మాణానికి అంటే పనుల్లో ప్రాజెక్ట్ను తగ్గించారు అదేవిధంగా నిర్మాణ పనుల్లో జాప్యం జరుగుతుంది సో మరే ఇక ఎండిపోవా ఇక వలసలు ఓరా ఎందుకు మా జగిత్యాలోళ్ళు ఎక్కడికి పోతారు దుబాయ్కి పోతారు నిజామాబాద్ వాళ్ళు దుబాయ్కి పోతారు పోరా ఇక్కడ పంటలు లేవు ఉన్నాయా మరి తెలంగాణ ప్రాంతం నుంచి అన్ని వలసలు బోడే కదా అటు నది నీళ్లను ఉపయోగించుకునేందుకు పాలమూరు వలసల జిల్లాగా మారింది మారిందా కృష్ణానది నీళ్ళు అలా కాళ్ళ కిందకెళ్ళే కృష్ణమ్మ పోతుంది నల్గొండలకు ఫ్లోరోసిస్ సమస్య నిజామాబాద్ వాళ్ళు దేశం జగిత్యాలోళ్ళు కొండగట్టోళ్ళు ఇట్లా మెదక్కు ప్రాంతాల నుంచి అనేక మంది దుబాయ్ పోతారు అక్కడ అనేకమంది వాళ్ళ చనిపోయి మళ్ళీ తిరిగి వస్తున్నటువంటి పరిస్థితి ఉండేది వలసలకు కేంద్రం అందుకే సమైక్య రాష్ట్రంలో వలసలు ఎక్కువగా పెరిగిపోయినాయి వలస వలసలు ఎక్కువగా సమైక్య రాష్ట్రంలో జరిగినాయి ఎందుకంటే మనకు ఇక్కడ వాటర్ అనేది చాలా తక్కువగా ఉండడం ద్వారా ఎందుకంటే ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఉన్నట్టయితే ఇది గ్రూప్ వన్ వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఎక్కువగా ఉన్నట్టయితే ఏం జరుగుతాయి సార్ వాటర్ అనేది మనకు పూర్తి స్థాయి అక్కడ అగ్రికల్చర్ అనేది ఎక్కువ జరుగుతుంది ఎందుకంటే మన తెలంగాణ అది అగ్రికల్చర్ బేస్డ్ స్టేట్ కాబట్టి మరి ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఉంటే చాలా క్రాప్స్ వస్తాయి దాన్ని పట్టుకొని మనకు అగ్రికల్చర్ లేబర్స్ ఇట్లా అనేక మంది జీవిస్తూ ఉంటారు కాబట్టి మరి ఇక్కడ అసలు వాటర్ సోర్సే లేదు కాబట్టి అందుకే వలస పోతున్నారు మరి వాళ్ళు వలసపోతే ఈ ప్రాంతంలో మరి సిరిసిల్ల నేతన్నల పరిస్థితి కూడా అంతే ఉంది అవునా కాదా సిరిసిల్ల నేతన్నల పరిస్థితి అంతే ఉంది మరి వాళ్ళకి అనేకమైనటువంటి సమస్యలు ఇట్లా అన్నిటికీ కారణం ఒక ఇరిగేషన్ సెక్టార్లో అనేకమైన వైలేషన్స్ తోటి మనకు అవన్నీటి కూడా కారణమైనటువంటి పరిస్థితి మరి అదో ఇదో కిందకో మీదికో ఈ యొక్క ప్రాజెక్ట్ ఎప్పుడు ఓపెన్ అయిన సార్ నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో మర్రి చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది మనకు ఓపెన్ అయినటువంటి పరిస్థితి జాతికి అంకితం చేశారు సో ఈ యొక్క ప్రాజెక్టు చూడండి శ్రీరామసాగర్ ప్రాజెక్టు సమైక్య రాష్ట్రంలో గోదావరి నది పైన కట్టబడినటువంటి ఈ ఏకైక ప్రాజెక్ట్ వన్ అండ్ ఓన్లీ ప్రాజెక్ట్ ఏంటిది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఎల్లంపల్లి ప్రాజెక్టు ఎన్నేళ్ళు జరిగిందో మనకు కూడా తెలుసు ఎల్లంపల్లి ప్రాజెక్టు ఎన్నేళ్ళు అనేకమైనటువంటి ఇన్సిడెంట్స్ కూడా ఉన్నటువంటి పరిస్థితి మరి అదే విధంగా ఇందాక మనం గోదావరి మీద జరిగినటువంటి వాయులేషన్స్ కూడా చెప్పుకున్నాం ఇంకొక ముచ్చట చెప్పుకోవాలి కృష్ణా నది పైన కృష్ణా బేస్డ్ ప్రాజెక్ట్స్ పైన జరిగినటువంటి వాయులేషన్స్ గురించి చెప్పుకోవాలి మరి వాయులేషన్స్ గురించి చెప్పుకోవాలంటే కృష్ణా నది మీద జరిగినటువంటి ప్రాజెక్టులన్నిటికీ డిజైన్ చేసింది ప్లానింగ్ గీసింది అన్నట్టు ఒక పెద్ద మనిషి పేరు చెప్పుకోవాలి నిజాంల ప్రభుత్వ కాలంలోనే నిజాంస్ యొక్క చీఫ్ ఇంజనీర్గా ఉన్నటువంటి నవాబ్ అలీ నవాజ్జంగ్ ఎవరండి నవాబ్ అలీ నవాజ్జంగ్ అలీ నవాజ్జంగ్ అన్న నవాబ్ అలీ నవాజ్ సింగ్ అన్న ఒకటే ఇక్కడ ఉన్నటువంటి పెద్ద మనిషి కృష్ణా నది మీద అదేవిధంగా అనేకమైనటువంటి తెలంగాణ ప్రాంతంలో అనేకమైనటువంటి ప్రాజెక్టులకు డిజైన్ చేసినటువంటి వ్యక్తి ఇతనండి ఇతను అనేకమైన ప్రాజెక్టులకు రిపోర్ట్ మనకు చేసిండు ముఖ్యంగా కృష్ణా నది పైన అప్పర్ కృష్ణా డ్యామ్ను ఎక్కడ సార్ ఇప్పుడున్నటువంటి కర్ణాటకలోని గుల్బ ఇప్పుడున్నటువంటి కర్ణాటకలోని గుల్బర్గ దగ్గరటువంటి కమల దిన్యా అని ఒక ప్రాంతం వద్ద ఏ దిన్నే కమల దిన్నె అని ఒక ప్రాంతం వద్ద ఏ ప్రాజెక్టుకు నిర్మాణం చేసిండు సార్ ఏ ప్రాజెక్టుకు ప్లానింగ్ చేసిండు అప్పర్ కృష్ణ ప్రాజెక్టుకు ఏ ప్రాజెక్టు అప్పర్ కృష్ణ ప్రాజెక్టుకు ఎవరు నవాబ్ అలీ నవాజ్ జంగ్ నైన్టీన్ థర్టీలో మరి అదేవిధంగా అనేకమైనటువంటి ప్రాజెక్టులు ఇక్కడ భీమా ప్రాజెక్టు తంగి తంగిడి వద్ద నారాయణపేట జిల్లా తంగిడి వద్ద నారాయణపేట డిస్టిక్ తంగిడి వద్ద భీమా ప్రాజెక్టు నల్లగొండ జిల్లాలో ఏలేశ్వరం ప్రాజెక్టు చెప్పుకుంటాం ఏలేశ్వరం కథ ఏమైందో ఏలేశ్వరం కథ ఏట్లకే పోయినటువంటి పరిస్థితి సమైక్య రాష్ట్రంలో ఏ విధంగా ఏలేశ్వరం మన నైన్టీన్ థర్టీలో తెలంగాణ ప్రాంతానికి వాటర్ ఇవ్వాలని ఉద్దేశంతో ఏలేశ్వరం ప్రాజెక్టు కూడా ప్రణాళికలు గీసిండు పెద్ద మనిషి నవాబ్ అలీ నవాజ్ జంగారు మరి తను అనేకమైన ప్రాజెక్టులకు ముఖ్యంగా పక్కన మనకి ఇదేం ప్రాజెక్ట్ సార్ అనేకమైన ప్రాజెక్టులు గోదావరి పైన కృష్ణా పైన మనకు ఏదైతే అప్పర్ మానేరు కానీ పోచారం ప్రాజెక్టే కానీ అనేకమైనటువంటి ప్రాజెక్టులు అన్నిటి కూడా ఇతని యొక్క సహాయ సహకారాలు మూసీ మీద నిర్మించినటువంటి ప్రాజెక్టులు కూడా ఇతని యొక్క అనేకమైన ప్రణాళికలు ఉన్నాయి నిజాంల కాలంలో మరి ఇతను ఇంజనీరింగ్ రంగంలో అనేకమైన సేవలు చేసినందుకు గుర్తుగా తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మన యొక్క ఇంజనీర్ అయినటువంటి నిజాంల కాలంలో మన ఇంజనీర్ అయినటువంటి నవాబ్ అలీ నవాజ్ జంగ్ యొక్క జన్మదినాన్ని జూలై లెవెన్త్ జూలై లెవెంత్ను వి సెలబ్రేటెడ్ యాజ్ ఎ తెలంగాణ పీపుల్ మనం ఏం చేస్తున్నాం తెలంగాణ ఇంజనీర్స్ డే గారు చెప్పుకుంటున్నాం ఎవరి జన్మదినాన్ని ఇక్కడ సార్ యొక్క జన్మదినాన్ని నవాబ్ అలీ నవాజ్ జంగ్ యొక్క జన్మదినాన్ని ఎందుకోసం మనం గుర్తుపెట్టుకున్నాం ఎప్పుడో నైన్టీన్ థర్టీల మనిషిని స్వరాష్ట్రం వచ్చాక గుర్తుపెట్టుకున్న ఎందుకంటే ఆయన రూపొందించినటువంటి ప్రాజెక్టులతో అంతో ఇంతో కృష్ణాయతోటి తెలంగాణ ప్రాంతము గట్టెక్కుతున్నటువంటి పరిస్థితి ఉండే యునైటెడ్ ఏపీలో సో ఈ యొక్క నవాబ్ అలీ నవాజ్ జంగ్ గారు మరి అదే విధంగా చూసుకున్నట్టయితే ఇంకొక ప్రాజెక్ట్ గురించి చెప్పుకోవాలి ఆ ప్రాజెక్టు పేరు మనకు ఏలేశ్వరం అనే ఒక ప్రాజెక్టు ఏ ప్రాజెక్టు ఏలేశ్వరం అనే ఒక ప్రాజెక్టు మరి ఒక ఏలేశ్వరం ప్రాజెక్టు గురించి చెప్పుకోవాలంటే నిజాంల కాలంలో ఇందాక చెప్పుకున్నటువంటి పెద్ద మనిషి పేరు ఏం పేరు మన ఇంజనీర్ పేరు నవాబ్ అలీ నవాజ్ జంగ్ అలీ నవాబ్ జంగ్ అని కూడా మనం ఉంటుంటాం సో మరి అతను ఏం చేసింది సార్ అంటే కృష్ణానది పైన కృష్ణానది పైన నూట అరవై ఒక్క టీఎంసీల తోటి వన్ సిక్స్టీ వన్ టీఎంసీ వాటర్ కెపాసిటీతో టెన్ ల్యాక్స్ ఎకర్స్కు వాటర్ ఇవ్వాలని ఎన్నండి నూట అరవై ఒక్క టీఎంసీల తోటి పది లక్షల ఎకరాలకు వాటర్ అందివ్వాలని ఒక ఉద్దేశంతో మరి ప్రధానంగా బెనిఫిషియరీ డిస్టిక్ ఏంటంటే ఓల్డ్ నల్లగొండ డిస్టిక్ పూర్వ నల్లగొండ జిల్లాను ప్రధానంగా చేసుకొని నూట అరవై ఒక్క టీఎంసీలతోటి పది లక్షల ఎకరాలకు నీళ్ళంది ఇవ్వాలని నవాబ్ అలీ నవాజ్ గారు ఒక ప్లాన్ గీసిండు ఆ ప్రాజెక్టు పేరే ఏలేశ్వరం వద్ద నల్లగొండ జిల్లాలోని ఏలేశ్వరం వద్ద ప్రాజెక్టు కడదామని ప్లాన్ చేసిండు మరి నల్లగొండ జిల్లాలోని ఏలేశ్వరం దగ్గర ప్రాజెక్టు కడదామని ప్లాన్ చేస్తే మరి అనుకోని పరిస్థితుల్లో భారత యూనియన్లో మనం విలీనం అవ్వడం జరిగింది మరి ఇండియన్ యూనియన్లో మనం విలీనమైన తర్వాత ఏం జరిగింది సార్ మరి హైదరాబాద్ గా ఉన్నాం అప్పుడు ప్రాజెక్టు కడదామనే వరకు అప్పుడు మళ్ళీ గదేపెంట విశాలాంధ్ర విశాల ఒక వాదం మరి దాని తర్వాత సమైక్య రాష్ట్రంలో కలిసినాం సమైక్య రాష్ట్రంలో కలిసినాం కానీ మనం హైదరాబాద్ స్టేట్గా ఉన్నప్పుడే జరిగినటువంటి ఇన్సిడెంట్స్ ఏంటి సార్ అంటే మనకు హైదరాబాద్ స్టేట్లో ఉన్నప్పుడే అనేకమైనటువంటి ఇన్సిడెంట్స్ మరి ఒక ఏలేశ్వరం ప్రాజెక్ట్ ఇక్కడ నిర్మించినట్టయితే పది లక్షల ఎకరాలు ఎవరికి వస్తున్నాయి పది లక్షల ఎకరాలు ఏ ప్రాంతానికి తెలంగాణ ప్రాంతంలోని వాటర్కు తెలంగాణ ప్రాంతంలోని భూములను పది లక్షల ఎకరాలను తడపడానికి మనకి ఒక ఏలేశ్వరం ప్రాజెక్ట్ అని ఉన్నది మరి ఈ యొక్క పది లక్షల ఎకరాలకు నీళ్ళు అందించాల్సిన ఏలేశ్వరం ప్రాజెక్టును మన మనకేం జరిగింది సార్ అంటే ఈ యొక్క కేఎల్ రావు అని పెద్ద మనిషి ఉన్నాడు కదా ఇందాక చెప్పిన ప్రణాళికా సంఘంలో ఉన్నటువంటి పెద్ద మనిషి ఈ యొక్క ప్రణాళికా సంఘంలో ఉన్నటువంటి పెద్ద మనిషి ఏం చేసింది సార్ అంటే మనకు మేజర్గా ఈ కృష్ణా నది ఇట్లా వస్తుంది కదా ఇట్లా వస్తుంటే ఇక్కడ ఏలేశ్వరం ప్రాజెక్టు మన వాళ్ళు ప్రపోజ్ చేసిర్రు ప్రపోజ్ చేయడం ద్వారా ఇక్కడ పది లక్షల ఎకరాలకు మన తెలంగాణ ఏరియాకే వాటర్ వస్తుంది ఇక్కడ ల్యాండ్ పోయేది తెలంగాణనే బెనిఫిషియరీ తెలంగాణనే అర్థమవుతుందా మరి కేఎల్ రావు పెద్ద మంచిగా చేసినట్టే కృష్ణానది ఇట్లా వంపులు తిరిగే ప్రాంతంలో నందికొండ వద్ద నందికొండ వద్ద ప్రాజెక్టు కట్టినట్టయితే ఇరు ప్రాంతాలకు ఉపయోగకరంగా ఉంటుంది ఈ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నందికొండ ప్రాజెక్ట్ అన్నాడు మరి ఆయన ఇరిగే మనకు కేంద్ర ప్రభుత్వం నాకు అనేకమంది పలుకుబడి ఉంది దాన్ని తీసుకొని ఏం చేసిన సార్ అంటే ఇక్కడ ఏలేశ్వర దగ్గర ప్రాజెక్టును రద్దు చేసుకొని మరి ఏలేశ్వరం దగ్గర ప్రాజెక్ట్ అయితే కంప్లీట్ తెలంగాణ బెనిఫిట్ అవుతుంది ఈయన ఈయన యొక్క పలుకుబడిని ఉపయోగించుకొని కృష్ణ అనేది మలుపులు తిరుగుతుంది అది తిరుగుతుంది ఇది తిరుగుతుంది అని చెప్పి నందికొండ వద్ద ప్రాజెక్టును నిర్మాణం చేయాలని ప్రారంభించిండు ప్రపోజ్ చేసిండు సరే ఏడైతే తెలంగాణ కొన్ని నీళ్ళు కదా అనుకున్నాం మరి ఇక్కడ పూర్తి స్థాయిలో ఎక్కువ స్థాయిలో మనకు ముంపు ప్రాంతం అత్యధిక స్థాయి ముంపు ప్రాంతం దేనండి తెలంగాణ రీజీ అంది బెనిఫిషరీస్ బోత్ ఆంధ్ర ఏరియా అండ్ తెలంగాణ ఏరియా కూడా బెనిఫిషియరీ ఉంది మరి ఏ విధంగా బెనిఫిషియర్ అయింది ఏంటని కూడా మనం క్లియర్గా చర్చించుకుంటాం సార్ మరి ఇక్కడ నందికొండ వద్ద ప్రాజెక్ట్ నిర్మించాలని భావించరు మరి ప్రాజెక్ట్ అవసరమా కాదా అని ఈ ప్రాజెక్ట్ అవసరమా కాదా అని మనకు ఒక కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది నందికొండ ప్రాజెక్ట్ అనేది కంపల్సరీగా కాదా అనే ఉద్దేశం కొద్ది మనకు అపాయింట్ చేసినటువంటి కమిషన్ ఏంటి సార్ అంటే కోస్లా కమిటీ ఏంటండి కోస్లా కమిటీ మనకు ప్రీవియస్ క్లాస్లో నేను చెప్పాను కోస్లా కమిటీ అనేది మనకు అపాయింట్ చేయబడినటువంటి పరిస్థితి మరి ఒక కోస్లా కమిటీ యొక్క రికమెండేషన్స్ మేరకు మనకు నందికొండ వద్ద నల్గొండ జిల్లాలోని నందికొండ వద్ద మనకు నిర్మించినటువంటి ప్రాజెక్టే నాగార్జున సాగర్ ప్రాజెక్టు నాగార్జున సాగర్ ప్రాజెక్టు మరి అక్కడ ఆచార్య నాగార్జున పేరు మీదికెళ్ళి నందికొండ ప్రాజెక్ట్ అన్న అదే సార్ నందికొండ వద్ద నిర్మించారు కానీ ఆచార్య నాగార్జున పేరు మీదికెళ్ళి మనకు నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అంటాం సార్ మరి యొక్క ప్రాజెక్ట్ను పది లక్షల ఎకరాలు మనకు అక్కడ అని చెప్పినాం తెలంగాణకు బెనిఫిషియరీ అని చెప్పినాం మరి యొక్క ప్రాజెక్ట్ని ఇక్కడ కట్టడం ద్వారా ముంపు ప్రాంతం చాలా వరకు తెలంగాణ అయింది ముంపు ప్రాంతం చాలా వరకు మనకు తెలంగాణ అయినటువంటి పరిస్థితి సరిగా ఏదైతేంది మా నల్గొండ జిల్లాకు ఇన్ని బుక్కడని మంచినీళ్ళు మంచినీళ్ళు అత్తాయనే ఉద్దేశంతో ఎప్పుడు సార్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ డిసెంబర్ టెన్త్ రోజున నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ డిసెంబర్ టెన్త్ రోజున జవహర్లాల్ నెహ్రూ దీనికి మనకు ఒక ఫౌండేషన్ స్టోన్ వేయడం నాగ్రహ్లు చేయడానికి పరిస్థితి ఏంటి సార్ ఎవరు ఓపెన్ చేశారు ప్రాజెక్టు నిర్మాణ పనులను ఎవరు ప్రారంభించారు ప్రాజెక్ట్ ఓపెన్ కాదు నిర్మాణ పనులను నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ డిసెంబర్ పదవ తేదీన భారత ప్రధాని అయినటువంటి జవహర్ లాల్ నెహ్రూ యొక్క ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేసిండు ఇది ప్రీవియస్ కానిస్టేబుల్ ఎగ్జామ్ క్వశ్చన్ అండి టూ థౌజండ్ ఎయిటీన్లో కానిస్టేబుల్ ఎగ్జామ్లో అడిగినటువంటి క్వశ్చన్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ డిసెంబర్ టెన్ ఏ ప్రాజెక్ట్ ఓపెనింగ్ వచ్చింది నెహ్రూ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ యొక్క నిర్మాణం నిర్మాణానికి శంకుస్థాపన చేయడం కోసం వచ్చినటువంటి పరిస్థితి సార్ మరి యొక్క ప్రాజెక్ట్ అయితే నిర్మాణం చేశారు నిర్మాణం చేయాలని ప్రపోజల్ జరుగుతుంది ప్రాజెక్టు మరి నెహ్రూ వచ్చి ఓ నిర్మాణ పనులను కూడా ప్రారంభించిండు మరి యొక్క ప్రాజెక్ట్లో అలకేషన్స్ ఏ విధంగా జరిగినాయి ఈ యొక్క ప్రాజెక్ట్ యొక్క అలకేషన్స్ ఏ విధంగా జరిగినాయండి సరే అకార్డింగ్ టు నాగార్జున సాగర్ జాయింట్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రకారం నాగార్జున సాగర్ జాయింట్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రకారం తెలంగాణ ప్రాంతంలోని ఎన్ని ఎకరాలకు నీళ్ళు అందియాలని భావించారు సార్ టోటల్ ఎయిట్ పాయింట్ ఎయిట్ ఎకర్స్కు ఇరిగేషన్ ఫెసిలిటీస్ అందివ్వాలని ఎనిమిది లక్షల ఎయిట్ పాయింట్ ఎయిట్ ల్యాక్స్ ఎకర్స్కు వాటర్ సోర్స్ అందియాలని నాగార్జున సాగర్ యొక్క జాయింట్ ప్రాజెక్ట్ రిపోర్ట్లో పొందుపరిచిర్రు మరి జాయింట్ ప్రాజెక్ట్ రిపోర్ట్లో ఎనిమిది పాయింట్ ఎనిమిది లక్షలు అని చెప్పిర్రు అవునా కదా ఎస్ చెప్పినటువంటి పరిస్థితి మరి తెలంగాణ ఏరియాలో ఎక్కువ మనకు ముంపు ప్రాంతం ఉందని చెప్పాం కదా ఎనిమిది లక్షల ఎకరాలు మనకిస్తా అన్నారు అదే మనకి ఏలేశ్వరం దగ్గర ప్రాజెక్టు కడితే పది లక్షల ఎకరాలకు నీళ్ళు రాపోతున్నా వస్తున్నా రాపోతున్నా వస్తుండే మరి మరి ఎక్కువ ముంపు ప్రాంతం తెలంగాణ ఉంది కదా మరి మనకి ఎనిమిది పాయింట్ ఎనిమిది లక్షల వాటర్ ఇస్తున్నారు కదా ఎకరాలకు వాటర్ ఇస్తున్నారు కదా మరి ఆంధ్ర ప్రాంతానికి ఎన్ని లక్షల జాయింట్ ప్రాజెక్ట్ అకార్డింగ్ టు నాగార్జునసాగర్ జాయింట్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రకారం ఆంధ్ర ఏరియాకు మనకు ఎన్ని ఎన్ని లక్షల ఎకరాలకు ఇస్తున్నారు సార్ పదిహేను లక్షల యాభై రెండు వేల తొమ్మిది వందల యాభై ఎకరాలకు అప్రాక్సిమేట్లీ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ డబుల్ ఇస్తున్నారు అంటే నీకు మొత్తం లాస్ అయ్యేటువంటి ప్రాంతం ప్రధానంగా తెలంగాణ ఏరియా కేవలం మరి బెనిఫిషరీ లిస్టులో మాత్రం ఎయిట్ పాయింట్ ఎయిట్ ఎక్కర్ ఎయిట్ లాక్స్ ఎకర్స్కే కానీ ఒడ్డునున్నటువంటి ఆంధ్ర ప్రాంతంలోని పదిహేను ప పదిహేను లక్షల యాభై రెండు వేల తొమ్మిది వందల ఎన్ని సార్ యాభై ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలని నాగార్జునసాగర్ జాయింట్ ప్రాజెక్ట్ నిర్మాణం చూడండి ఇప్పుడు ఆలోచించండి నేను చెప్పా ఏది వయలేషన్ ఏదని మీకే అర్థమవుతుంటుంది సార్ ఇవన్నీ అడుగుతాడా ఎగ్జామ్లో అంటే ఖచ్చితంగా అడుగుతారు సార్ గ్రూప్ వన్ రాసే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది అదేవిధంగా అకార్డింగ్ టు నాగార్జునసాగర్ జాయింట్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రకారం తెలంగాణకు ఎంత అలకేషన్ జరిగింది అదేవిధంగా ఆంధ్ర రాయలసీమ ప్రాంతాలకు ఎంత అలకేషన్ జరిగింది సరే మనకు ఎనిమిది లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తున్నారు మరి నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ అని చెప్తున్నాం నాగార్జునసాగర్ ప్రాజెక్టు దీనికి రెండు కెనాల్స్ ఒకటి లెఫ్ట్ కెనాలు మరొకటి రైట్ కెనాలు లెఫ్ట్ కెనాల్కు ఉన్నటువంటి పేరేంటి సార్ లాల్ బహదూర్ కాల్వా మరి రైట్ కెనాల్కి ఉన్నటువంటి పేరేంటి సార్ నెహ్రూ కాల్వ లాల్ బహదూర్ కాల్వ మనది లెఫ్ట్ కెనాల్ ఏమో మనది రైట్ కెనాల్ ఏమో ఆంధ్ర ప్రాంతానికి నీళ్లు తీసుకుపోయేది సరే మరి లెఫ్ట్ కెనాల్ తోటి ఎన్ని లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలని భావించారు సార్ అంటే మనకు లెఫ్ట్ కెనాల్ నుంచి త్రీ ల్యాక్స్ సెవెంటీ ఎయిట్ థౌసండ్ ట్వంటీ వన్ ఎకర్స్కు వాటర్ సోర్స్ అందియాలని లెఫ్ట్ కెనాల్ తెలంగాణ ప్రాంతానికి వచ్చేది రైట్ కెనాల్ వాళ్ళకు పోయేది మరి ఇక్కడ ఏం సార్ ఇంత ప్రధానంగా ఎందుకు మీరు మెన్షన్ చేస్తున్నారు అంటే ఎప్పుడైనా గుర్తుంచుకోండి సార్ కృష్ణానదికి లెఫ్ట్ సైడ్ కెనాల్ అన్న ఇప్పుడు ఎగ్జాంపుల్ శ్రీశైలం ప్రాజెక్టుకు లెఫ్ట్ సైడ్ కెనాల్ అన్న తెలంగాణ ఏరియాదే రైట్ సైడ్ కెనాల్ అంటే ఆంధ్ర రాయలసీమకి వెళ్ళిపోయేది మరి అదేవిధంగా నాగార్జునసాగర్కు లెఫ్ట్ సైడ్ కెనాల్ అంటే తెలంగాణ వచ్చేది రైట్ సైడ్ అంటేమో ఆంధ్ర రాయలసీమకి వెళ్ళిపోయేటువంటి కెనాలను గుర్తుంచుకోండి సార్ మరి ఈ యొక్క లెఫ్ట్ రైట్ సైడ్ ఏమో చాలా డౌన్కు వాటర్ వెళ్ళేటువంటి గేట్ వాలును చాలా పెద్దగా నిర్మించారు మరి లెఫ్ట్ కెనాల్ యొక్క హెడ్ రెగ్యులేటర్ను చాలా హైటుకు నిల్మించరు సార్ అది ఎట్లా పాసిబుల్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి ఇంత హైట్లో ఈ యొక్క హైట్లో మనకు ప్రధానంగా చూసుకుంటే ఈ హైట్ వరకు వాటర్ ఉంటే రైట్ కెనాల్కి వెళ్ళిపోతాయి వాటర్లకు కానీ ఈ హైట్ వరకు వాటర్ వస్తేనే తెలంగాణ ప్రాంతానికి నీళ్ళు వస్తాయి లెఫ్ట్ కెనాల్కి నీళ్ళు రావాలంటే దీని యొక్క హైట్ అనేది చేంజ్ ఉన్నటువంటి పరిస్థితి అంటే నాగార్జున సాగర్లో ఏక నీళ్ళు ఉన్నా కూడా ఆ ప్రాంతానికి నీళ్ళు తీసుకుపోవచ్చు కానీ హై లెవెల్లో వాటర్ ఉంటేనే తెలంగాణ ప్రాంతానికి వస్తే హెడ్ రెగ్యులేటర్ సైజును పెంచిర్రు మరి పూర్తి స్థాయిలో రైట్ కెనాల్ నుంచి ఆంధ్ర ప్రాంతమే బెనిఫిషియర్ అవుతుంది కదా రైట్ కెనాల్ నుంచి పూర్తి స్థాయిలో ఆంధ్ర ప్రాంతమే బెనిఫిషియర్ అవుతుంది కదా మరి లెఫ్ట్ కెనాల్ యొక్క పరిస్థితి కూడా చూస్తే ఎంత ఘోరం ఉంటుంది సార్ అంటే ఈ విధంగా లెఫ్ట్ కెనాల్ వస్తుంటే లెఫ్ట్ కెనాల్ ఇట్లా మొత్తం తెలంగాణ ఏరియా తిరిగి తెలంగాణ ఏరియా కొంచెం తిరిగి లాస్ట్కి వచ్చే వరకు మళ్ళా ఆంధ్ర రాష్ట్రంలోని ఆంధ్ర ప్రాంతంలోని పెద్ద మనిషి కేఎల్ రావుల జిల్లా ఏంటి సార్ కృష్ణా జిల్లాకు పోతాయి అంటే నీకు నీ రైట్ కెనాల్ నుంచి ఒక ఎకరానికి కూడా తెలంగాణకు నీళ్ళు ఇయ్యో మరి ఇక్కడ ఉన్నటువంటి లెఫ్ట్ కెనాల్ నుంచి మళ్ళీ నీళ్ళు లాస్ట్కు టేలెండు ప్రాంతం అంటే ఆయకట్టు చివరి ప్రాంతం అంటాం ఏడిపోతుంది కృష్ణా నదికి సార్ కృష్ణా జిల్లాకు పోతుంది మరి కృష్ణా జిల్లాకు పోతున్న సందర్భంలో మరి ఏమైంది సార్ లాస్ట్కు నీళ్ళే కదా మనకేమి ఇబ్బంది సార్ మన వాడుకోంగా మిగిలిన నీళ్ళ పోతే కదా అని మనం అనుకుంటాం జరిగింది ఏంటి సార్ అంటే ఈ యొక్క కెనాల్కు డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ ఉంటాయి ఉప కాలువలు లేదంటే పిల్ల కాలువలు అంటుంటాం సో ఈ విధంగా డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ ఉంటాయి దీని ద్వారా ఈ ప్రాజెక్ట్ నుంచి వాటర్ మిగతా ఏరియాకి వాటర్ తీసుకెళ్ళాలని కొన్ని డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ అప్రోచ్ కెనాల్స్ అని పిల్ల కాలువలు ఉంటాయి మరి వీటిని ఏం చేసేసారంటే ఈ వా ఈ కెనాల్లోకి వాటర్ వెళ్ళాలంటే దాని యొక్క లెవెల్ హైట్ని కూడా హైట్కి పెట్టారు అంటే నీకు కెనాల్లో కూడా హెవీగా వాటర్ వస్తేనే ఇక్కడికి వస్తాయి ఈ డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్కి వెళ్తాయి లేదనుకుంటే లాస్ట్కు నీళ్ళు ఇయ్య ఇక్కడికి పోతాయి ఇక్కడికి పోతాయి అంటే ఇదంతా మనకు కేఎల్ రావు గారు చేసినటువంటి ప్రణాళిక ప్రకారంగానే కేఎల్ రావు గారు చేసినటువంటి ప్రణాళిక ప్రకారంగానే మనకిది జరుగుతున్నటువంటి పరిస్థితి అంటే ఈ విధంగా మనకు జరిగినటువంటి అనేకమైనటువంటి అంశాలు కూడా జరిగినటువంటి పరిస్థితి ఇట్లా కృష్ణానది వాటర్ వినియోగంలో కూడా మనకు కృష్ణానది వాటర్ వినియోగంలో కూడా మనకు ఈ విధంగా జరిగింది చూడండి నీళ్ళు ఇవ్వాల్సింది లాస్ట్కి ఎడికి మళ్ళీ అటువై ఇటువై మన కృష్ణా కృష్ణా జిల్లాకే పోతున్నాయి అంటే ఇక్కడ తెలంగాణ ప్రాంతంకు మరి ఏ విధంగా వాయులేషన్ జరుగుతున్నాయి నీటి రంగంలో ఇరిగేషన్ రంగంలో కూడా మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సినటువంటి పాయింట్స్ ఇవన్నీ కూడా మీరు ఇవన్నీ కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సినటువంటి పాయింట్స్ సో అదే విధంగా చూసుకున్నట్టయితే ఫిఫ్త్ నవంబర్ ఫిఫ్త్ నవంబర్ రోజున మనకు మెయిన్గా చూసుకున్నట్టయితే ఎస్ మరి కృష్ణానదిలో నీటి కేటాయింపులో జరిగినటువంటి తెలంగాణ ప్రాంతానికి జరిగినటువంటి అన్యాయాల గురించి మనము ఇక్కడ కేఎల్ రావు గారి ప్రణాళికలో భాగంగా తెలంగాణకు ఉన్నటువంటి ఈ యొక్క అప్రోచ్ కెనాల్స్ కానీ డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్లో కానీ ఏం జరిగింది సార్ అనేకమైన వాయులేషన్స్ ఇది ఒక హెడ్ రెగ్యులేటర్ యొక్క హైట్ పెంచడం ద్వారా ఈ యొక్క టేలైండ్ ప్రాంతమైనటువంటి ఆంధ్ర ప్రాంతానికి నీళ్లు తరలిపోతున్నాయి ఆంధ్ర ప్రాంతానికి నీళ్లు తరలిపోతున్నాయి అంటే ఇప్పటికే తెలంగాణ ప్రాంతానికి టెన్ ల్యాక్స్ ఎకర్స్కు ఏలేశ్వరం దగ్గర మనం ప్రాజెక్టు కట్టుకుంటే వచ్చేటువంటి వాటర్ను ఏమైంది సార్ ఏలేశ్వరం దగ్గర ప్రాజెక్టును కేఎలవ్ పెద్ద మనిషి తీసుకొచ్చి నాగార్జున సాగర్ దగ్గర నిర్మాణం చేపట్టిండు మరి అతని యొక్క ప్రణాళికలో భాగంగా అక్కడ నిర్మాణం జరుగుతుంది మరి జరిగినా కూడా మనకు టెన్ ల్యాక్స్ నుంచి తెలంగాణ యొక్క ఇరిగేషన్కు ఎంత వస్తుంది సార్ కేవలం నాగార్జున సాగర్ దగ్గర కన్స్ట్రక్షన్ చేస్తే అకార్డింగ్ టు నాగార్జున సాగర్ జాయింట్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రకారం ఎయిట్ పాయింట్ ఎయిట్ ల్యాక్స్ ఎకర్స్కే అంటే టెన్ ల్యాక్స్ నుంచి ఎయిట్ పాయింట్ ఎయిట్కి వచ్చింది మరి లెఫ్ట్ కెనాల్ ద్వారా నీళ్లు తెలంగాణకు రావాల్సింది ఇక్కడ కూడా మనకు డిస్ట్రిబ్యూటర్ కెనాల్ లాస్ట్ వచ్చే వరకు కృష్ణా డిస్ట్రిక్ట్ వరకు అక్కడికి తరలిపోతున్నాయి ఇంత వైలేషన్ జరుగుతున్నటువంటి సందర్భంలో కూడా అప్పుడు గవర్నమెంట్ ఇంకొక జీవో ఏం చేసిందంటే నాగార్జునసాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లో భాగంగా ఏంటి సార్ అంటే ఫిఫ్త్ నవంబర్ నైన్టీన్ సిక్స్టీ నైన్ రోజున జివో నెంబర్ ఫోర్ జీరో ఫైవ్ని ఎంత అండి నెంబర్ ఫోర్ జీరో ఫైవ్ని తీసుకొచ్చి లక్ష ఎకరాలకు నాగార్జున సాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ లిఫ్ట్ ఇరిగేషన్ అంటే ఎత్తి పోతల పథకాల ద్వారా లక్ష ఎకరాలకు నిల్లించేదాన్ని జీవో నంబర్ నాలుగు వందల ఐదును తీసుకొచ్చి ఏం చేసింది సార్ అంటే ఈ యాభై వేల ఎకరాలకు తగ్గించింది అంటే లక్ష ఎకరాల నుంచి మళ్ళీ యాభై వేల ఎకరాలు ఇప్పటికే ఎయిట్ టెన్ ల్యాక్స్ ఎకర్స్ నుంచి ఎయిట్ పాయింట్ ఎయిట్కి వచ్చినాం మన లెఫ్ట్ కెనాల్ నుంచి తెలంగాణ ఏరియాకు వాటర్ రావాల్సింది ఇక్కడ కృష్ణాను టైలర్ పెట్టడం ద్వారా వాటర్ని అట్టు తీసుకెళ్ళిపోయారు మళ్ళీ వన్ ల్యాక్ ఎక్కర్స్ నుంచి ఫిఫ్టీ ల్యాక్స్ ఎక్కర్స్కు ఈ విధంగా అనేకంగా ఇరిగేషన్ సెక్టర్లను చూసుకున్నాం కృష్ణాపురం ప్రాజెక్టు అలియాస్ మనకు ఎస్ఆర్ఎస్పీ అంటుంటాం దానిలో వయోలేషన్ జరిగింది వన్ బై ఫోర్త్కు కుదించారు సెకండ్ ఫైవ్ ఇయర్స్ ప్లాన్కి ఎస్టిమేషన్ పంపిస్తూ ఏలేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం విషయంలో కూడా అనేకమైన వయలేషన్ జరిగినాయి సో ఇక్కడ వరకు ఇవన్నీ కూడా మనకు ఇరిగేషన్ సెక్టార్లో జరిగినటువంటి వయోలేషన్స్ అంటే దెన్ బై బై ప్లీజ్ స్టే సేఫ్ థ్యాంక్ యూ